अंटे इप्पुडु ई सिनिमा कंप्लीट अयिपोयि अबाउट रिलीज कदा करेक्ट ई सिनिमा लो डायरेक्टर्स मी एक्टिंग प्लेटफॉर्म मीद మీ డైరెక్టర్ తాలూకా ఓకే అపార్ట్ ఫ్రమ్ ది స్టోరీ దట్ హస్ కార్డ్ అవుట్ రైట్ వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ది టోటల్ యువర్ క్యారెక్టరైజేషన్స్ అండ్ అయ్యో అసలు ఈ సినిమా అసలు ఈ సినిమా మొత్తం మా డైరెక్టర్ యాక్చువల్ గా మీరు రేపు సినిమా చూస్తే ముగ్గురు అనుదీప్లా ముగ్గురు అసలు ఫార్యా కూడా అనుదీపే అంటే ఇదంతా ఇక్కడి నుంచి వచ్చిన సినిమా ఇది సో ఏమంటారు దాన్ని పాటలో చూసి మీరు పాటలో టైటిల్ సాంగ్ లో చూస్తే అన్న సౌండ్ వస్తుంటుంది అది జానే జిగర్ ఇదంతా మన విమెన్స్ కాలేజ్ బయట అనుదీప్ అక్కడ రికార్డ్ చేసింది అది సో నాకు అదే మాకు ఈ సినిమాలో అనుదీప్ ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఇచ్చాడంటే రేపు మాకు సంబంధాలు వస్తాయో లేదో డౌట్ ఉంది నాకు అసలు వామ్మో వీళ్ళేంట్రా ఇలా ఉన్నారు అని మొన్న టీజర్ చూస్తేనే అందరు కమెంట్లు పెడుతున్నారంట మా ఇంట్లో మా రిలేటివ్స్ అందరు ఏంటి అసలు నవీన్ ఇలా చేస్తున్నాడు అని అంటే నేను ఇంకా మొన్న ఏదో షోలో వెళ్తే కూడా మేము అక్కడ చేసిన రచ్చకి ఆ క్యారెక్టర్స్ చేసిన రచ్చకి మేము అందరు డిస్క్లేమర్ ఇచ్చాం ఇది యాక్చువల్గా మేము జస్ట్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ మాత్రమే మేము రియల్ లైఫ్లో చాలా డీసెంట్ పీపుల్ సో యా ఇదంతా అసలు మొత్తం మారు తక్కువ మాట్లాడతాడు అందీప్ కానీ మొత్తం ఈ సినిమాలో ఉన్న మీరు చూసే కొత్త రకమైన క్యారెక్టరైజేషన్ హ్యూమర్ అదంతా అందీప్దే యా సార్ అశ్విన్ గారు మీరు జాయిన్ అయ్యాకే ఒక లక్కీ మస్కట్ అనుకోవచ్చు వైజయంతికి ఆ ఏడ సుబ్రహ్మణ్యం కానీ తర్వాత మహానటి కానీ ఇప్పుడు ప్రభాస్ గారి సినిమా కానీ ఎగ్జాక్ట్లీ ఉల్టా కూడా అనుకోవచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత నాకు ఛాన్సెస్ వచ్చాయి బేసిక్లీ లేకపోతే నేను లిటరలీ ఏదో స్క్రిప్ట్ తిరిగి పట్టుకుని ఏదో చేస్తుండే ఎక్కడికి వెళ్ళినా నా స్క్రిప్ట్లు ఎవరికి అర్థం కాకుండే సో నా ఫస్ట్ సినిమాకి అంత ఎక్స్పెరిమెంటల్ సినిమా ప్రొడ్యూస్ చేసి మహానటి సినిమా కూడా కంప్లీట్లీ ఎవరు వేరే ప్రొడ్యూసర్ అది టచ్ చేసే ఛాన్సెస్ తక్కువ ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ కింద బడ్జెట్ అని అది కూడా వాళ్ళు ఓకే చేసి దాంతో ప్రభాస్ గారి సినిమా కూడా చాలా చాలా బిగ్ థింగ్ అది కూడా ఓకే చేసి నేను ఇది ప్రొడ్యూస్ చేస్తానన్న సపోర్ట్ చేసి సో నా లక్ చేంజ్ అని అనుకోవాలి